मार्कापुर निोजकवर्ग पैध ग्राम सचिवालय भवन निर्माण पूर्ति चेयर मार्कापुर रेवेन्यू डिविजनल अधिकारी एम शेषरेड्डी अधिकारिनि आदेश प्रकाशम जिला मार्कापुर मंडलम तिप्पायपालम ग्राम में नूतन निर्मित सचिवालय भवना मार्कापुर रेवेन्यू डिविजनल अधिकारी परिशीलिंचारू। इस संदर्भंग मार्कापुर रेवेन्यू डिविजनल अधिकारी मात्लाडुतू मार्कापुर डिविजन अन्नी ग्रामाल्लो सचिवालयाल भवनालु निर्मिंचडानिकी प्रभुत्वं चर्यलु तीसुकोवडं जरिगिंदन्नारू। డివిజనల్లో ప్రభుత్వం మంజూరు చేసిన గ్రామ సచివాలయ అంగన్వాడీ రైతు భరోసా కేంద్రాలను పంచాయతీ రాజ్ అధికారులు వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో మార్కాపురం డివిజనల్ పంచాయతీ అధికారి జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। సెక్రటరీట్ అనేది 40 లక్షల తో మాట్లాడుతున్నారు, ఇంకొక 2 మంత్స్ టైం పడుతుందని చెప్పేసారు। తర్వాత రామచంద్రపురంలో కూడా ఇంటిగ్రేటెడ్ విలేజ్ సెక్రటరీట్, తర్వాత హౌస్ సైట్స్ ఇచ్చినటువంటిది చోట జరిగింది। తర్వాత కుండేపల్లిలో నాడు నీడు వర్క్స్, అక్కడ స్కూల్లో టాయిలెట్స్ ఒకటి రిపేర్ చేయడం జరుగుతుంది, క్లాస్ రూమ్స్లో కూడా కొన్ని రిపేర్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా ఉన్నాయి। ఇవన్నీ కూడా కొంత అమౌంట్ కూడా శాంక్షన్ అయింది। ఈ వర్క్స్ అన్నీ కూడా ఈ వారం మన మార్కాపురంలో నేను టూర్ పెట్టుకున్నాను। నెక్స్ట్ వీక్ తల్లుపాడు, కేకేమిట్ట, కుదిరి ఇవన్నీ కూడా చూసుకొని ఈరోజు ఇక్కడ విజిట్ చేసినా కానీ మిగతా అన్ని మండలాల్లో కూడా మనకు కొన్ని ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్స్ ఇవ్వడం జరిగింది। ఏంటి స్టేజీ, అక్కడ ఉన్నటువంటి డిఫికల్టీస్ ఏంటి, ముఖ్యంగా ఏదైనా డిఫికల్టీ ఉన్నట్టయితే కనుక కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇమీడియట్గా సంబంధిత ఎస్సీ పిఆర్ఆర్ ఆర్డబ్ల్యూఎస్ఆర్ లేకపోతే పీడీ డ్వామనా డిఆర్డీఎనా ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంటల్ హెడ్స్ కూడా ఈ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం, ప్రతి సాటర్డే 4 o'clock కూడా కలెక్టర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది। కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము ఈ ఫార్మేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళేసి ఫీల్డ్ లెవెల్లో ఈ ఇబ్బందులు ఉన్నాయనే విషయం కానీ తీసుకుని వెళ్తాం। అలాంటి ఇబ్బందులు ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో పడకుండా ఉండాలి, వర్క్ కూడా త్వరగా కంప్లీట్ కావాలి, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలి, త్వరగా అన్ని వర్క్స్ కూడా స్పీడప్ అయ్యి ప్రజలకు అందుబాటు తీసుకురావాలన్న మంచి ఉద్దేశంతో ఈ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ కాన్సెప్ట్ని కలెక్టర్ గారు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది। మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రజలందరికీ కూడా అన్ని ఫలాలు త్వరగా అందించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క టూర్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి।